ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము 6వ స్కందం 17వ అధ్యాయంలో 16 శ్లోకాలు చదువుకున్నాం. సో చిత్రకేతు మహారాజు భగవంతుడి దర్శనం చేసుకుని భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత విద్యాధర లోకానికి అధిపతి అయ్యారు. విద్యాధర లోకానికి అధిపతి అయినటువంటి చిత్రకేతు మహారాజు విద్యాధర లోకపు కన్యలని తన యొక్క పుష్పక విమానంలో కూర్చోబెట్టుకొని గగనతలం మీద విహరిస్తూ ఉన్నారు. గగనతలం మీద విహరిస్తూ తను ఎక్కడికి వచ్చారు? మేరుపర్వత లోయల్లోకి వచ్చారు. మేరుపర్వతం కింద ఉన్నటువంటి ఇలావృత వర్షం. సో ఇలావృత వర్షంలో, ఇలావృత వర్షానికి ఆది నాయకుడు ఎవరు అనుకున్నాము? శివుడు. శివుడు పార్వతి. శివుడు పార్వతి. సో అక్కడ మనం ఇంకా చర్చించాం కూడా. అప్పుడు పార్వతీదేవి శివుని తప్ప వేరే ఎవరిని కూడా పురుషులుగా భావించదు అక్కడ. సో ఓన్లీ శివుడు మాత్రమే పురుషుడు, మిగిలిన ఎవరు కూడా అక్కడ పురుషులు కాదు. సో అది మనం ఇలావృత వర్షం గురించి చదివినప్పుడు మనము అక్కడ చదివాము. అయితే గగనతలం మీద విహరిస్తున్నటువంటి చిత్రకేతు మహారాజు ఎప్పుడైతే ఈ శివుణ్ణి పార్వతిని చూశారో అప్పుడు ఆయన నవ్వారు, గట్టిగా నవ్వారు. సో ఎందుకు నవ్వారు అని అంటే, అక్కడ కొంతమంది ఋషులు ఉన్నారు తన చుట్టూ. ఆ ఋషులందరూ తన చుట్టూ ఉండి తను చెప్తున్నటువంటి ప్రసంగాన్ని వింటూ ఉన్నటువంటి సమయంలో తన తొడ మీద తన భార్య అయినటువంటి పార్వతీదేవిని కూర్చోబెట్టుకుని ఆలింగనం చేసుకుని ఉన్నారు. ఇది చూసినటువంటి చిత్రకేతు మహారాజు గట్టిగా నవ్వడం అనేటువంటిది జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఒక ఆదేశాన్ని ఇస్తున్నారు? ప్రామాణికమైనటువంటి వ్యక్తులు, ఎవరి ప్రభావం అయితే వేరే వాళ్ళ మీద ఉంటుందో అలాంటి వాళ్ళు కనుక సరిగా ప్రవర్తించకపోతే మిగిలినటువంటి వాళ్ళు కూడా తప్పుగా ప్రవర్తించేటువంటి అవకాశం. ఇక్కడ శివుడు పార్వతి చాలా గొప్పవాళ్ళు. అది చిత్రకేతు మహారాజు నవ్వడం వెనకాల ఉద్దేశము, శివుడు పార్వతి చాలా గొప్పవాళ్ళు, అలాంటి గొప్పవాళ్ళు ఇలా చేయకూడదు అని నవ్వుతారు. శివుడికి పార్వతికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, దక్షుడు ఏ విధంగా అయితే శివుణ్ణి అవమానించారో అలా అవమానించట్లేదు. దక్షుడు శివుణ్ణి ఉన్నతమైనటువంటి వాడిగా పరిగణించలేదు, అధమమైనటువంటి వాడిగా పరిగణించి ఆయన్ని దూషించడం అనేటువంటిది జరిగింది. కానీ చిత్రకేతు మహారాజు శివుడు చాలా గొప్పవాడు, శివుణ్ణి చూసి చాలా మంది ప్రభావితులైతారు. ఒకవేళ శివుడు కనుక ఇలా భార్యను ఆలింగనం చేసుకుంటే, అది కూడా పబ్లిక్ గా, ఏకాంతంలో కాదు, పబ్లిక్ గా ఆలింగనం చేసుకుని ఉంటే కనుక ఆయన్ని చూసి మిగిలినటువంటి వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారు అనేటువంటి ఉద్దేశంతో, అంటే శివుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి తగినట్టు ఆయన ప్రవర్తించట్లేదు అని చెప్పేసి చిత్రకేతు మహారాజు ఇక్కడ గట్టిగా నవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు గట్టిగా నవ్వారో, ఆయన గొప్ప భక్తుడు, యాక్చువల్ గా అయితే ఆయనలో కొంచెం గర్వం ఉంది. ఆ కొంచెం గర్వం కారణంగా ఆయన నవ్వడం అనేటువంటిది జరిగింది. ఒక వైష్ణవుడు ఎప్పుడూ కూడా తప్పు చేయరు. ఒకవేళ ఆయన ఏదైనా చేసినా కానీ దాని వెనకాల ఏదో పరమార్థం ఉండి ఉంటుంది. శివుడు పరమ వైష్ణవుడు, వైష్ణవుల్లో కల్లా ఉత్తమమైనటువంటి వైష్ణవుడు. అలాంటి శివుడు చేసినటువంటి పనిని చూసి చిత్రకేతు మహారాజు నవ్వటం అనేటువంటిది చాలా తప్పు. ఒకవేళ శివుడు తప్పే చేసినా చిత్రకేతు మహారాజు నవ్వకూడదు. ఎందుకంటే శివుడు కర్మ చాలా, శివుడు చాలా గొప్పవాడు, బ్రహ్మ కంటే కూడా గొప్పవాడు కాబట్టి. అయితే శివుడు ఉన్నతమైనటువంటి వాడు కాబట్టి చిత్రకేతు మహారాజు చేసినటువంటి పనిని చూసి శివుడు మౌనంగా జస్ట్ మందహాసం చేసి ఆయన వైపు చూసి అలా మౌనంగా ఉన్నారు. కానీ పార్వతీదేవి అలా మౌనంగా లేదు. సహజంగా స్త్రీకి ఉన్నటువంటి ఒక ప్రవృత్తి, పైగా పార్వతీదేవి అనంటే దుర్గామాత, ఆమె తప్పు చేసిన వాళ్ళని దండించడం అనేటువంటిది ఆమె డ్యూటీ. ఒక మాయాదేవిగా ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు ఈ భౌతిక విషయంలో తన యొక్క బాధ్యత ఏమిటి అనంటే, మనలాంటి బద్ధజీవులందరూ చేస్తున్నటువంటి తప్పులకి శిక్షణ ఇస్తూ ఉంటుంది. అందుకని మనల్ని మాయ చక్రంలోనే ఉంచేస్తుంది, మనల్ని త్రిగుణాలతో బంధించేస్తుంది. ఈ భౌతిక విశ్వాన్ని దాటకుండగా మనకు అనేక రకాలైనటువంటి
ప్రకృతి ద్వారా మనకు అనేక రకాలైనటువంటి శరీరాలను ఇస్తుంది మనం చేసినటువంటి తప్పులకి అనుగుణంగా. కాబట్టి ఇక్కడ పార్వతీదేవి చిత్రకేతు మహారాజుతో అంటుంది, నువ్వు అంత గొప్పవాడివా, శివుణ్ణి చూసి నవ్వే అంత గొప్పవాడివా నువ్వు. రెండవది, నువ్వు నారదుడు, బ్రహ్మదేవుడు, అంగీరథుడు, గొప్ప గొప్ప మునులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరే శివుణ్ణి చూసి నవ్వలేదు, వాళ్ళందరే శివుడికి ఉపదేశం చేయాలి అని అనుకోలేదు. ఇప్పుడు నువ్వు నడిమంత్రపు సిరి నీకు వచ్చింది కదా అని చెప్పేసి, అంటే ఇప్పుడు విద్యాధర లోకం అనేటువంటిది నడిమంత్రపు సిరి అనమాట. సో ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది, భవిష్యత్తులో ఉండదు. సో ఇలాంటి దాన్ని నడిమంత్రపు సిరి అంటారు. సడన్ గా రాత్రికి రాత్రి సంపాదించేశాడు అనమాట, ఎందుకంటే 7 రోజుల్లో ఆయన తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించి ఆయన విద్యాధర లోకానికి అధిపతి అయ్యారు కాబట్టి నడిమంత్రపు సిరి వచ్చింది అని చెప్పేసి గర్వం పెరిగిందా నీకు? గర్వం పెరిగి శివుణ్ణే నిందిస్తున్నావు, శివుణ్ణి చూసే నవ్వుతున్నావు అని చెప్పేసి పార్వతీదేవి శపించడం అనేటువంటిది జరిగింది. సో పార్వతీదేవి శపించినటువంటి శాపం ఏమిటి అని అంటే, నువ్వు అసుర యోనిని పొందుతావు, అసుర జన్మని ఎత్తుతావు అని చెప్పేసి శపించడం అనేటువంటిది జరిగింది. అంటే వైష్ణవాపరాధం అనేటువంటిది ఎంత పవర్ఫుల్ చూడండి, మనం ఏ అపరాధం చేసినా కానీ రక్షింపబడతామేమో కానీ వైష్ణవాపరాధం చేసినప్పుడు మన భక్తి జీవితం అనేటువంటిది ఒక్కసారిగా నశించిపోతుంది. చిత్రకేతు మహారాజు ఎంత గొప్ప భక్తులు చూడండి, 7 రోజుల్లో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగినటువంటి వ్యక్తి, విద్యాధర లోకం వచ్చింది, శివుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి, గగనతలంలో విహారయాత్రలు చేయగలిగినటువంటి వ్యక్తి, గగనతలంలో విద్యాధర లోక కన్యలను తీసుకుని విహారయాత్ర చేస్తున్నారు అని అంటే, విద్యాధర లోక కన్యలతోటి ఆయన విహారయాత్ర చేయట్లేదు, కీర్తన చేస్తున్నారు, హరికీర్తన చేస్తున్నారు. సో హరినామ కీర్తన చేసేటువంటి సమయంలో మన యొక్క భావన ఎలా ఉండాలి అని అంటే, మనము తృణాదపి సునీచే, సో గడ్డి పూచ కంటే మనల్ని మనం తక్కువగా భావించాలి, చెట్టు కంటే మహావృక్షం కంటే కూడా ఎక్కువగా మనకి సహనాన్ని ప్రదర్శించాలి, అది హరినామ మంత్రాన్ని జపం చేసేటువంటి టైంలో. ఇక్కడ చిత్రకేతు మహారాజు హరినామ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే విద్యాధర కన్యలు అందరితో కలిసి కీర్తనలు చేస్తూ తిరుగుతున్నారు, ఆయన ఏదో సినిమా పాటలు పాడుకుంటూ తిరగట్లేదు, కీర్తనలు చేస్తున్నారు, హరినామాన్ని జపిస్తున్నారు. అలా హరినామాన్ని జపించేటువంటి సమయంలో నువ్వు ఇంకొకళ్ళని చూసి ఎగతాళిగా నవ్వావు అని అంటే, నువ్వు గడ్డి పూచ కంటే తక్కువగా నిన్ను నువ్వు భావించట్లేదు అని, అది కూడా ఒక అపరాధం, నామాపరాధం. కాబట్టి నీ యొక్క భావన కరెక్ట్ లేదు, నువ్వు శివుని చూసి నవ్వావు, పరమ వైష్ణవుడు కాబట్టి ఏ విధంగా అయితే పచ్చటి చేలో ఏనుగు పడితే ఏ విధంగా పచ్చటి చేలు నశించిపోతుందో ఆ విధంగా చిత్రకేతు మహారాజు చేసినటువంటి ఒక చిన్న వైష్ణవాపరాధం, అది కూడా ఇంకా ఏమీ అనలేదు, గట్టిగా ఏమీ మాట్లాడలేదు, జస్ట్ నవ్వాడు, అది కూడా మనసులో అనుకున్నాడు. ఆ అపరాధం అంత ఘోరమైనటువంటి అపరాధం, పచ్చటి చేలులో ఏనుగు పడితే పచ్చటి చేలు ఎలా నాశనం అయిపోతాయో అలా భక్తి జీవితం అనేటువంటిది నాశనం అయిపోయింది. సో ఇప్పుడు పార్వతీదేవి శపించేసింది, పార్వతీదేవి శపించినప్పుడు తనని పుత్ర అనేటువంటి పదంతో వాడింది, అంటే నేను ఒక తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి పుత్రుడి స్థానంలో ఉన్నటువంటి నిన్ను తప్పు చేస్తే దండించడానికి నాకు అధికారం ఉంది అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పి ఆమె పుత్రుణ్ణి దండించేసింది చిత్రకేతు మహారాజుని. ఇప్పుడు చిత్రకేతు మహారాజు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో ఈరోజు మనం చూద్దాం. 17వ శ్లోకం, శ్రీదేవి మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ చిత్రకేతురువాచ. చిత్రకేతురువాచ. ప్రతిగృహ్ణామి తే శాపం. ప్రతిగృహ్ణామి తే శాపం. ఆత్మనో అంగిలినాంభికే. ఆత్మనోంజలినాంభికే. దేవైర్మర్త్యాయ యత్ ప్రోక్తం. దేవైర్యజ్ఞాయ యత్ ప్రోక్తం. పూర్వదిష్టం హి తస్య తత్. పూర్వదిష్టం హి తస్య తత్. చిత్రకేతు పలికెను, జనని చేతులు జోడ్చి నీవు ఒసగిన శాపమును స్వీకరింతును, సుఖదుఖములు అనునవి గతకర్మ ఫలములుగా దేవతలచే ఒసగబడినవి కనుక ఈ శాపమును నేను పట్టించుకొనను. భాష్యము. ఒక భక్తుడు ఉండేటువంటి స్థాయి ఇలా ఉంటుంది. సో ఒక భక్తుడు ఎప్పుడు కూడా తనకు వచ్చేటువంటి సుఖానికి, తనకు వచ్చేటువంటి కష్టానికి రియాక్ట్ అవ్వడు. సో చిత్రకేతు మహారాజు చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప భక్తుడైనా కానీ ఏదో చిన్న తప్పు చేశారు. తప్పు చేయటం అనేటువంటిది మాయలో ఉన్నటువంటి మనకి సహజం, కానీ మనము ఎప్పుడు హరినామాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల మనకి
ఇలాంటి ఒక పరిస్థితి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చిత్రకేతు మహారాజు మనకి, అందుకనే మనకి కృష్ణుడు చెప్తారు, నా భక్తుడు పొరపాటున ఏదైనా తప్పు చేసినా కానీ, నా భక్తుడు పొరపాటున ఏదైనా అపరాధాలు చేసినా కానీ వాళ్ళు భక్తిలో పతనం చెందినట్లు కాదు, మళ్ళీ వాళ్ళు తిరిగి లెగుస్తారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ భక్తిని సాగిస్తారు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం హరినామాన్ని జపిస్తూ ఉంటారు కాబట్టి. ఎలా అంటే, ఇప్పుడు మనము దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఒకసారి మిస్ అయ్యాం కదా అని చెప్పేసి మనం మంచి మనిషి కాదు అన్నట్టు కాదు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తుడు ఏవో కొన్ని కారణాల వల్ల, అది కూడా అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా కానీ ఆయన్ని సాధువుగానే పరిగణించాలి, గొప్ప భక్తుడిగానే పరిగణించాలి, మహనీయుడిగానే పరిగణించాలి. చిత్రకేతు మహారాజ్ కూడా అలానే ఒక క్షణంలో ఆయన ఏదో తప్పు చేసేశారు, అంత మాత్రం ఆయన భక్తుడు కాకపోలేదు. ఆయన భక్తుడు కాబట్టే ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి శాపాన్ని అంగీకరించారు. అంగీకరిస్తూ తనని, తనకి శాపం ఇచ్చినటువంటి పార్వతీదేవిని జనని అని పిలుస్తున్నారు, తల్లి అని పిలుస్తున్నారు. నువ్వు నాకు ఇచ్చినటువంటి శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఇవన్నీ కూడా గత కర్మ ఫలంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది ఒక భక్తుడు దుఃఖం వచ్చినప్పుడు ఆయన భావించేటువంటి విధానం. మనకి ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు కష్టాలు వచ్చినా కానీ భగవంతుడు నాకు ఇది కలిగించినటువంటి ఒక వరం. ఎందుకు అంటే పూర్వజన్మలోనో లేకపోతే ఈ జన్మలోనో నేను చేసినటువంటి కర్మఫలాలను ఈ విధంగా తీసేస్తున్నారు భగవంతుడు. ఈ కర్మను నేను అనుభవిస్తే నా కర్మఫలాల ఖాతా తగ్గిపోద్ది కాబట్టి భగవంతుడు నా మీద కరుణ చూపించాడు కాబట్టి సంచిత కర్మని ప్రారంభ కర్మగా మార్చేశారు అని భక్తుడు ఆనందపడతాడన్నమాట కష్టాల్లో కూడా. అదేవిధంగా చిత్రకేతు మహారాజు కూడా పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపాన్ని సుఖంగా హ్యాపీగా తీసుకున్నారు, కర్మఫలంగా నేను భావిస్తున్నాను అని చెప్పేసి ఆయన అంగీకరించేశారు. చదవండి మాతాజీ. భాష్యము: చిత్రకేతు భగవద్భక్తుడు కనుక పార్వతీదేవి శాపముచే ఏమాత్రమో కలత చెందలేదు. పరమాధికారులు లేదా దేవదేవుని ప్రతినిధులు అనగా దైవనేత్ర నిర్ణయించినట్లుగా గత కర్మఫలము చేతనే మనిషి సుఖదుఖములను అనుభవించనని అతడెరుగును. శివుడి ఎడ కాని పార్వతీదేవి పట్ల కాని తానెట్టి అపరాధము చేయనప్పటికీ ఆ శాపము లభించనన్నది అతడెరుగును, అనగా ఆ శిక్ష అతనికి విధింపబడి ఉన్నది, కనుకనే అతడు దానిని పట్టించుకొనలేదు. భక్తుడైన వాడు సహజముగానే వినయ విధేయతలు కలిగియుండి ఎటువంటి జీవన స్థితినైనను భగవద్ అనుగ్రహంగా స్వీకరించును. తత్తేను కంపాం సుసమీక్షమాణః అని భాగవతంలో చెప్పబడినది. భక్తుడు ఎవరి నుండైనను శిక్షను భగవత్ కరుణగా స్వీకరించును. ఈ భావన కలిగి ఉన్నవాడు అపజయములనన్నింటినీ గత కర్మ ఫలముగా గాంచుచు ఎవరిని నిందింపకుండును. పైగా ఆ కష్టములచే పవిత్రుడై అతడు భగవంతుని పట్ల అమితానురాగములు కలవాడగును, అనగా కష్టమును అనుభవించట కూడా పవిత్రీకరణ విధానమే. కృష్ణ భక్తిని వృద్ధి చేసుకొనినవాడు, కృష్ణ ప్రేమలో నిలిచినవాడు కర్మానుగతమైన సుఖదుఖములకు లోను కాడని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. అతడు కర్మఫలమునకు అతీతుడు. కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి బాజాం అని బ్రహ్మ సంహితలో తెలుపబడినట్లు భక్తి యోగ సమన్వితుడైనందున భక్తుడు కర్మఫలం నుండి విడిపడినట్టివాడే. ఇటువంటి సిద్ధాంతమే భగవద్గీత 14.28 ఎందు సగుణాన్ సమతీత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భక్తి యోగమున నెలకొనిన వాడు అది వరకే కర్మఫలం నుండి విడివడి బ్రహ్మభూత స్థితిలో శీఘ్రమే నెలకొనునని చెప్పబడినది. ఈ విషయము భాగవతము 1.2.21 నందును క్షీయంతే చాప్య కర్మాణి ప్రేమ స్థితిని బడయుటకు ముందు మనుషుడు సమస్త కర్మఫలము నుండి ముక్తుడగును అని తెలుపబడినది. భక్తులు ఎడ భగవానుడు అమిత చదవమంటారు. భక్తుల ఎడ భగవానుడు అమిత కరుణామయుడు, వాత్సల్యం కలవాడు అయి ఉంటును. అందువలన భక్తుడు ఏ పరిస్థితి ఎందును కర్మఫలమునకు లోను కాడు. అతడెన్నడును స్వర్గప్రాప్తిని కోరడు. స్వర్గము మోక్షము నరకములు అన్నీను భక్తునికి ఒక్కటే. ఏలైన భౌతిక జగత్తునందని వివిధ స్థానముల పట్ల అతడు భేదమును చూపడు. భగవద్ధామం కేగి అచట భగవత్ పార్షిదునిగా ఉండుటకే అతడు ఆతురచిత్తుడై ఉండును. హృదయమునందు ఆ కోరిక అతి తీక్షణమయ్యేడి కారణమున జీవితమునందరి మార్పులను అతడు పట్టించుకొనడు. చిత్రకేతువు శపింపబడుటను భగవత్ కరుణగా భావింపవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. చిత్రకేతువు సాధ్యమైనంత తొందరగా భగవద్ధామమును చేరగోరెను. అందువలన అతడు గత కర్మఫలములన్నింటినీ నశింపచేసుకొనెను. సర్వ హృదయాంతరవర్తియగు భగవానుడు
పార్వతీదేవి హృదయము ద్వారా పనిచేసి కర్మఫలము నశించినట్లుగా చిత్రకేతునకు శాపము కలిగించను. అందువలన చిత్రకేతువు మరుజన్మమున వృత్తాసురుడై భగవద్ధామమునకు విడలిను. హరే కృష్ణ ప్రభుజీ. డౌట్ బాగా క్లియర్ అయింది ప్రభుజీ. ప్రభుజీ వాయిస్ వాయిస్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాన్ని కృపాల వారు డీటెయిల్ గా ఇచ్చారు. ఓకే, సో చిత్రకేతు మహారాజు గొప్ప భగవద్భక్తుడు కాబట్టి తన గత జన్మ ఫలాల కారణంగా మనకి ఇప్పుడు శాపం వచ్చింది అని అనుకున్నాడు, తప్ప దానికి ప్రతిశాపాన్ని ఇవ్వలేదు. ప్రతిశాపాన్ని ఇవ్వగలిగిన శక్తి కూడా చిత్రకేతు మహారాజుకు ఉంది. శివుడికి కూడా శపించ శివుడు కూడా శపించే స్థాయి, పార్వతీదేవిని కూడా శపించే స్థాయి చిత్రకేతు మహారాజుకు ఉంది, కానీ ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పూర్వ జన్మ కర్మలో లేకపోతే ఈ జన్మలోనో కర్మల యొక్క ఫలితంగా మనకి ఇవ్వబడేటువంటి కష్టాలు అని ఇక్కడ మనం భావిస్తాం అన్నమాట. సో అందుకని ఈ కర్మఫలాలు అనేటువంటివి మనకి శీఘ్రమే తీరిపోవడము అనేటువంటిది కూడా ఒక అదృష్టమే. జనరల్ గా కర్మఫలాలు అనేటువంటివి తీరకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వాటిని అనుభవించడం కోసం మళ్ళీ ఇంకొన్ని జన్మలెత్తి ఆ కర్మఫలాలని అనుభవించాలి. కానీ ఇప్పుడు నేనేవో కర్మలు చేశాను, ఆ కర్మలకి ఫలాలను కనుక నేను అనుభవించడానికి కనుక భగవంతుడు నాకు అవకాశం ఇవ్వకపోతే కర్మఫలాలు ఎలా పోతాయి? పోవు. కాబట్టి ఒకవేళ కష్టాలు వస్తే భక్తులు ఏమనుకుంటారు అని అంటే ఈ కష్టం అనేటువంటిది నా కర్మఫలం తీసేయటం కోసం భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటారు. ఇప్పుడు చిత్రకేతు మహారాజు సంతోషపడుతున్నారు. సో అదనమాట. కాబట్టి భక్తుల యడ అమిత కరుణామయుడు అనమాట. అందుకనే భగవంతుడు అందుకని భక్తులు కర్మఫలాలకి లోను కారు. కర్మఫలాలను అనుభవిస్తూ కూడా వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు, చాలా తేలికగా వాళ్ళు వాళ్ళ యొక్క కర్మఫలాల నుంచి బయటపడతారనమాట. ఇంకొకటి, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, పూర్తిగా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా కర్మఫలాలన్నీ తీరిపోతాయి. సో భగవంతుడు ఏవో చిన్న చిన్న కర్మఫలాలుగా తీసేస్తూ ఉంటారు మనకి. సో అది కూడా ఒక విషయం. కాబట్టి సో మనం ఒకవేళ స్వర్గప్రాప్తినో లేకపోతే ఉత్తమ లోకాన్నో లేకపోతే మోక్షాన్నో నరకాన్నో ఇలాంటివన్నీ కోరుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇలాంటివన్నిటికి రియాక్ట్ అవుతాం. మనం వెళ్ళాల్సింది భగవద్ధామానికి కాబట్టి ఇలాంటి స్వర్గాలు ఉత్తమ లోకాలు మనకు అవసరం లేదు కాబట్టి మనము ఇలాంటివన్నీ కర్మఫలాలు తీసేసుకుంటేనే అవి సాధ్యమవుతాయి. ఏ పుణ్యమో ఏ పాపమో మిగిలిపోయింది అనుకోండి మనకి, అప్పుడు మనం ఉత్తమ లోకానికో నరక లోకానికో వెళ్ళాల్సిన పని ఉంటుంది అనమాట. సో అందుకనే పుణ్యఫలాలని మనం అవగొట్టేసేయాలి, పాపఫలాలని అవగొట్టేసేయాలి. ఈ రెండింటిని అవగొట్టేసినప్పుడు మాత్రమే, కంప్లీట్ చేసుకున్నప్పుడు మాత్రమే, వాళ్ళ ఫలాలన్నింటిని అనుభవించినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే మనం ముక్తి పొందడానికి అర్హులం అవుతాం, భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులం. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి కూడా ఇప్పుడు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా లేకపోతే సుఖాలైనా సరే, సుఖాలు పుణ్యాల వల్ల వస్తాయి, కష్టాలు పాపాల వల్ల వస్తాయి. సో మనం పాపాలు చేసి ఉంటే ఎక్కువ కష్టాలను పడతాం, మనం పుణ్యాలు చేసి ఉంటే ఎక్కువ సుఖాలను అనుభవిస్తాం. సో సుఖాలైనా కంప్లీట్ అయిపోవాలి జల్దీ జల్దీ, పాపాలైనా జల్దీ జల్దీ కంప్లీట్ అవ్వాలి, కష్టాలైనా జల్దీ జల్దీ కంప్లీట్ అయిపోవాలి. ఒకవేళ సుఖాలు కష్టాలు రెండు కూడా ఒకే జన్మలో కనుక కంప్లీట్ అయిపోయాయనుకోండి, మనంత అదృష్టవంతులు ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ జన్మ తర్వాతనే మనము భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఆనందపడతాడు. కాబట్టి చిత్రకేతు మహారాజు గొప్ప భక్తుడు కాబట్టి పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపాన్ని కర్మఫలంగా భావించి అంగీకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, హైమతి మాత సంసార చక్ర ఏతస్మిన్ సంసార చక్ర ఏతస్మిన్ జంతుర జ్ఞాన మోహిత జంతు అజ్ఞాన మోహిత భ్రామ్యం సుఖం చ దుఃఖం చ భ్రామ్యం సుఖం చ దుఃఖం చ భుంక్తే సర్వత్ర సర్వదా భుంక్తే సర్వత్ర సర్వదా. హరే కృష్ణ ప్రభు. జీవుడు అజ్ఞానముచే మోహగ్రస్తుడై గత కర్మ ఫలముగా లభించడి సుఖదుఖములను సర్వత్రా సర్వదా అనుభవించుచు భవాటవి యందు పరిభ్రమించును. కనుక తల్లి, ఈ సంఘటనకు నీవు కాని నేను కాని కారణము కాదు. భాష్యము. భగవద్గీత 3.27 నందు ఇట్లా ద్రోవపరపబడినది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడకు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడి కర్మలకు తనను తాను కర్తనని భావించును. నిజమునకు
బద్ధజీవుడు పూర్తిగా ప్రకృతి ఆధీనంలో ఉన్నట్టివాడే. సర్వత్రా సర్వదా పరిభ్రమించుచు అతడు గతకర్మ ఫలములచే ప్రభావితుడగును. అది ప్రకృతి చేత నిర్వహింపబడినను మూర్ఖముగా అతడు తనను కర్తను భావించును. కాని వాస్తవమునకు అతడు కర్త కాడు. కర్మచక్రము నుండి బయటపడుటకు మనిషి భక్తి మార్గము చేపట్టవలసి ఉండును. అదొక్కటే దానికి ఉపాయము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభు. సో మనము మోహగ్రస్తులం అవడం వల్ల మనం చేస్తున్నటువంటి కర్మలకి ఫలితంగా మనం అనేక జన్మల్ని ఎత్తుతున్నాం అని చెప్తున్నారు. అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ మనకి భవిష్యత్తులో ఒక జన్మకి కారణమవుతుంది అని మనము తెలుసుకోలేకపోయాం. మనం ఎన్నో పుణ్యాలు చేస్తున్నాం, ఎన్నో పాపాలు చేస్తున్నాం, కానీ ఏముందిలే పర్వాలేదులే ఈ ఒక్క తప్పేగా అని పాపాలు చేస్తున్నాం. పుణ్యం చేసినప్పుడు పుణ్యం చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటో కూడా తెలియకుండానే పుణ్యాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే ఈ భౌతిక ప్రకృతి సంపర్కంలో ఉన్నాం, త్రిగుణాల సంపర్కంలో ఉన్నాం, మోహంలో ఉన్నాం. ఇలా మోహంలో ఉండి చేస్తున్నటువంటి కర్మల ప్రభావము మనకి భవిష్యత్తులో అనేక జన్మలను తీసుకునేలా చేస్తుంది. ఇది మనము మర్చిపోయాం. అందుకని ప్రతి చిన్న కర్మ చాలా చూసి జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. చేసిన ప్రతి కర్మ మనల్ని బంధించేస్తుంది భౌతిక లోకంలో. కాబట్టి ఈ యొక్క భవిష్యత్తులో నేను ఇంకొక అసురుడి జన్మ తీసుకోవాలి అని అన్నా కానీ నా కర్మలు మిగిలిపోయాయి కాబట్టి నేను అసురు జన్మ తీసుకోవాలి అంతేకాని ఇప్పుడేదో నువ్వు శాపం ఇచ్చావు కాబట్టి నేను అసురు జన్మలోకి వెళ్తున్నానని కాదు. దానికి నువ్వు కారణం కాదు, నేను కారణం కాదు. సో కర్మలు మిగిలిపోయాయి నాకు, అందుకనే నేను మళ్ళీ అసురు జన్మ తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక చిత్రకేతు మహారాజు ఒక వైష్ణవుడి యెడ అపరాధం చేశాడు. రెండు, పార్వతీదేవి ఇంకొక వైష్ణవుణ్ణి శపిస్తుంది. పార్వతీదేవి కూడా ఒక వైష్ణవుణ్ణి శపిస్తుంది అని అంటే మరి అది కూడా చాలా ఘోరమైనటువంటి విషయమే. ఇప్పుడు పార్వతీదేవి తర్వాత రిగ్రెట్ అవుతుంది, అయ్యో నేనెందుకు చిత్రకేతు మహారాజు లాంటి గొప్ప వ్యక్తికి శపించాను అని తర్వాత భావిస్తుందేమో. ఎందుకంటే చిత్రకేతు మహారాజు చాలా గొప్ప భక్తుడు. తర్వాత తర్వాత శ్లోకాల్లో శివుడే పార్వతీదేవిని మందలిస్తారు. నేను రియాక్ట్ కాలేదు, నువ్వెందుకు అలా రియాక్ట్ అయ్యావు? సో చిత్రకేతు మహారాజుని శపించేసేవాడు. చిత్రకేతు మహారాజు చాలా గొప్పవాడు, అలాంటి వ్యక్తికి ఎలాంటి శాపం తగదు అని చెప్పేసి శివుడే మందలిస్తాడు పార్వతీదేవి. అప్పుడు మళ్ళీ ఒకవేళ పార్వతీదేవి అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అని అనుకుంటదేమో అని చెప్పేసి ముందుగానే చిత్రకేతు మహారాజు ఒక హింట్ ఇస్తున్నారు. ఏది జరిగినా కానీ గత కర్మలకి అనుగుణంగానే జరిగింది, దానికి నువ్వు నేను కారణం కాదు అనేటువంటి విషయం ముందుగానే చెప్తారు. అంటే ఇది గొప్ప భక్తుడి యొక్క స్థాయి. సో తను తనని శిక్షించినటువంటి వ్యక్తులు కూడా తనని శిక్షించడం వల్ల మళ్ళీ రేపొద్దున తప్పు చేశానేమో అనేటువంటి భావన వాళ్ళలో కలగకుండా ఉండడం కోసం ఆయన ఇక్కడ బీజం వేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంగతాయర్మదాశి. నైవాత్మన పరశ్చాపి నైనాత్మన పశ్చాపి కర్తా స్యాత్ సుఖ దుఃఖయో కర్తా సాసుక దుఃఖయో కర్తారం మన్యతే అత్ర జ్ఞా కర్తారం మన్యతే ఆజ్ఞ ఆత్మానం పరమేవచ ఆత్మానం పరమేవచ. రిపాదులు వారి భావము, ఈ భౌతిక జగత్తునందు తాను గాని ఇతరులు శత్రుమిత్రులు గాని జీవునకు సుఖదుఖ కారణములు కాదు. అజ్ఞాన వశమునే అతడు తనను ఇతరులను కారణం భావించుచుండును. యాక్చువల్గా మనం ఇక్కడి నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఈ శ్లోకం నుంచి. చిత్రకేతు మహారాజు నాకు వచ్చే ప్రతి కష్టానికి నువ్వు కారణం కాదు, లేదంటే శత్రుమిత్రులు కారణం కాదు, నేను అనుభవించేటువంటి సుఖానికి దుఃఖానికి ఏ శత్రువో ఏ మిత్రువో కారణం కాదు, దానికి నేనే కారణం, నా పూర్వజన్మ కర్మలే కారణం, నా పూర్వ కర్మలే కారణం అని అంటున్నాడు. యాక్చువల్గా చూస్తే మనము మన లైఫ్లో ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటనకి ఎవరినో ఒకళ్ళని నిందిస్తూ ఉంటాం. నువ్వు ఇలా చేసావు కాబట్టి నాకు ఇలా అయింది, నీ వల్లనే నాకు అయింది, ఇలాంటి భాష మన దగ్గర చాలా సహజంగా ఉండేటువంటి భాష. మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖానికి కారణం ఏమిటి అని అంటే మన పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తాం. మనం
పలానా ఫ్యామిలీ ఇలా చేసింది, పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా కుటుంబం ఇలా చేసింది, లేకపోతే పలానా గవర్నమెంట్ ఇలా చేసింది, లేకపోతే పలానా వాళ్ళు ఇలా చేశారని పలానా పలానా మీదకి నెట్టేస్తాం. కానీ మన మీదకి మనం ఎప్పుడు నెట్టుకో. మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి కారణం మనం, మన వైపు చూసుకోము మనం. కానీ నిజం ఏమిటి అని అంటే, మన లైఫ్లో వస్తున్నప్పుడు ప్రతి కారణం వేరే వాళ్ళ రూపంలో మనకు రావచ్చు, కానీ దానికి కూడా కారణం మనమే. మనం ఇంతకు ముందు చేసినటువంటి కర్మలకు కారణంగానే ఈ రోజు మనం మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. దానికి ఎవరో ఒక వ్యక్తి మాధ్యమంగా దాన్ని క్రియేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఆ వ్యక్తిని నిందిస్తాం, నీ వల్లనే ఇలా జరిగింది అంటాం. ఒకవేళ మనకి గనక కర్మఫలం లేకపోతే ఆ వ్యక్తి అలా చేయడు, మనం అలా అనుభవించం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అజ్ఞానం వలన ఇంకొకళ్ళని నిందిస్తున్నాము, కానీ నిజానికి మన కర్మఫలాలే కారణము. మనం పడేటువంటి ప్రతి కష్టానికి సుఖానికి ఏ శత్రువు ఏ మిత్రువు కారణం కాదు, మనం పడేటువంటి ప్రతి కష్టానికి సుఖానికి మన కర్మలే కారణం అని చెప్పేసి చిత్రకేతు మహారాజు చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుపాద వారి భావం భాష్యము. ఈ శ్లోకమునందు ఆజ్ఞ అను పదము మిత్రుల ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తునందు జీవులందరూ అజ్ఞానులే, కానీ వారు వివిధ అజ్ఞాన స్థాయిలో నెలకొని ఉన్నారు. ఈ అజ్ఞానము తమో గుణమునందు అతి ప్రబలముగా కొనసాగుతున్నను. కనుక మనుజుడు తన ఆచార వ్యవహారములచే సత్వగుణ స్థితికి చేరి విలప క్రమముగా దివ్యమగు స్థితికి అంటే అధోక్ష స్థితికి అరుదించవలను. అట్టి స్థితి అందు అతడు తన స్థితిని ఇతరుల స్థితిని తెలుసుకొనగలడు. ఇదంతయు భగవంతుని పర్యవేక్షణ ఎందే సుసంపన్నము కాగలదు. కర్మఫలము విధించబడిన పద్ధతి నియతం సర్వదా పనిచేయనని చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. ఓకే, సో మనం ఉన్నటువంటి తమో గుణం కారణంగా, మన మీద ఉన్నటువంటి తమో గుణ ప్రభావం కారణంగా మనం ఇలా అజ్ఞానంలో ఉంటాము. స్లో స్లోగా తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వగుణానికి సత్వగుణానికి మన యొక్క చేతనం అనేటువంటిది మారాలి. మన యొక్క కర్మలన్నీ కూడా శుద్ధ సత్వగుణం స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడైతే మన అన్ని అక్కడ వరకు వెళ్తాయో అప్పుడు వరకు కూడా మనం కర్మఫలాలను ఇలానే అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి మన చేతనం, మన యొక్క ఆలోచన, మన యొక్క కర్మలు అన్నీ కూడా కర్మఫలాలని అనుభవించేటప్పుడు కూడా సత్వగుణ స్థితిలో ఉంటే కనుక కొత్తగా కొత్త కర్మలని సృష్టించుకోము. లేదు అంటే కర్మఫలాలని అనుభవిస్తూ ఇంకా కొన్ని కర్మల్ని సృష్టించుకొని మళ్ళీ కొత్త కష్టాలను తెచ్చుకుంటాం. కాబట్టి మన యొక్క గుణ ప్రభావాన్ని మనం మార్చుకోవాలి. మనం ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం ఉంటుందో అప్పుడు మనం తెలుసుకొని ఆ కర్మం చేసేటప్పుడు, ఇప్పుడు చిత్రకేతు మహారాజుకి ఇచ్చినటువంటి శిక్షకి పార్వతీదేవే కారణము అని అనుకుంటూ గనక రాక్షస యోనిలోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఆయన కర్మఫలం పూర్తయ్యే లోపలనే ఇంకొక కర్మ యాడైతున్నట్టు. ఇప్పుడు చిత్రకేతు మహారాజుకి పార్వతీదేవి శాపం ఇచ్చారు, పార్వతీదేవి నీ వల్లనే నాకు ఇప్పుడు రాక్షస యోని వస్తుంది అని అన్నారు అనుకోండి, కొత్త కర్మ స్టార్ట్ అయినట్టు. అలా అనుకుండగా నా కర్మ కొద్దీ నాకు వచ్చింది అని అనుకొని ఆ రాక్షస యోని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు చేసినటువంటి కర్మకి ఫలితం అనుభవించేస్తారు, కొత్త కర్మ ఉండదు. కాబట్టి కర్మ ఫలితాలను అనుభవించే టైంలో కొత్త కర్మలను సృష్టించుకోకుండా మనం కర్మలు చేయాలి. అది ఓన్లీ సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. సత్వగుణ స్థితిలో ఉండడం అంటే జ్ఞానంతో ఉండాలి, అజ్ఞానంతో లేకుండా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పొందుతామో సత్వగుణంలో ఉండి చేస్తున్నటువంటి కర్మలు అనేటువంటివి కొత్త కర్మలను సృష్టించుకుండగా జాగ్రత్తగా మనము కర్మఫలాలన్నింటినీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ చివరికి మనము భగవద్ధామానికి వెళ్ళేటువంటి స్థితి వరకు మనం కూడా వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. గుణ ప్రవాహ ఏతస్మిన్, గుణ ప్రవాహ ఏతస్మిన్, కః శాపః కోన్వనుగ్రహః, కః శాపః కో సనుగ్రహః, కః స్వర్గో నరకః కో, కః స్వర్గో నరకః కో, వా కిం సుఖం దుఃఖమేవ చ వా, వా కిం సుఖం దుఃఖమేవ చ వా. ఈ భౌతిక జగత్తు నిరంతరము ప్రవహించు నదీ తరంగములను బోలును, కనుక ఏది శాపము ఏది అనుగ్రహము, స్వర్గమేది నరకమేది, నిజముగా సుఖమేమిటి దుఃఖమేమిటి, తరంగములు సదా ప్రవహించుతున్నాను కనుక అవి శాశ్వత ప్రభావమును చూపజాలవు. హరే కృష్ణ. భౌతిక విషయంలో ఫలానది సుఖము ఫలానది నరకము అని చెప్పడానికి లేదు. ఒకటి పోతూ ఉంటుంది, ఒకటి వస్తూ ఉంటుంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏది కూడా ఇది శాశ్వతం అనేటువంటిది ఉండదు, కొట్టుకుపోతూనే ఉంటుంది అనమాట. అలా
మనం ఈరోజు ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాము అని మనం అనుకుంటాం, కానీ కొద్దిసేపటికి మళ్ళీ ఇంకో కష్టం వచ్చి పడుతుంది. మళ్ళీ ఆ కష్టం పోయేసరికి సుఖం వస్తుంది, ఆ సుఖం పోయేసరికి కష్టం వస్తుంది. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకి మనకి ఏం చెప్తారు అంటే, ఆచార్యులు మనకి సుఖాలు అనేటువంటివి కూడా లేకపోతే కష్టాలు అనేటువంటివి కూడా ప్రయత్నం లేకుండానే వచ్చేస్తూ ఉంటాయి. భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, సుఖాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, సుఖపడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, కష్టపడడం కోసం ఏ ప్రయత్నమూ చేయట్లేదు మనం కదా. నేను కష్టపడాలి అని ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? చేయట్లేదు. అయినా సరే మరి కష్టాలు వస్తున్నాయా రావట్లేదా? వస్తూనే ఉన్నాయి. అంటే ఏ ప్రయత్నము లేకుండా కష్టం ఎలా వస్తుందో, ఏ ప్రయత్నము లేకుండా సుఖం కూడా అలానే వస్తుంది. సుఖం కోసం ప్రత్యేకించి కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సుఖాలు కష్టాలు అనేటువంటి భౌతిక జగత్తులో ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. శాశ్వతంగా సుఖం అనేటువంటిది ఏది ఉండదు, శాశ్వతంగా కష్టం అనేటువంటిది ఏది ఉండదు అని చెప్తున్నారు. హాస్యం. ఓ భౌతిక జగత్తులోని జీవులారా, గుణ ప్రవాహంన మీరెందులకు కొట్టుకొని పోతున్నారు? మిచ్చే మాయార నశే యాచ్ఛ భేషే ఖాచ్ఛ హబుడులు భాయి. జీవుడు తాను నిత్య కృష్ణ దాసుడని తెలుసుకోనగలిగినచో అతనికి ఇక సుఖం దుఃఖమే ఉండదు. జీవకృష్ణ దాస ఏ విశ్వాస కర్ణే త అర దుఃఖ వాయి అని భక్తి వినోద ఠాకూర్లు గానము చేసిరి. మనము సమస్త ధర్మములను చేయించి తన నొక్కరినే శరణు చొచ్చాలని శ్రీకృష్ణుడు కోరిను. మనునట్టు చేసినచో ఈ సంసార కారణ కార్యకారణము నెట్టుకలుగును. శరణాగతులైన వానికి కార్యకారణములనే అననివే ఉండవు. సంసారం బడుతాయి అనగా ఉప్పు గుంటలో పడినట్టే. ఎటువైపు తిరిగిరను అతడు ఉప్పుని ఉప్పునే కలుగును. అదే విధముగా ఈ భౌతిక జగత్ దుఃఖపూర్ణమైనది. ఇతటి ఇతటి నామమాత్రము తాత్కాలిక సుఖము కూడా దుఃఖమే. కానీ అజ్ఞాన వశమున మనసుని మనం అది తెలుసుకున్న జాలము. ప్రస్తుత పరిస్థితి అదియే. కానీ మనిషికి బుద్ధి కలిగినప్పుడు అనగా కృష్ణ భక్తి భావనకు అర్థించినప్పుడు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వివిధ పరిస్థితులను పట్టించుకొనడు. సుఖ దుఃఖములతో గాని, శాపన అనుగ్రహములతో గాని, స్వర్గ నరకములతో గాని అతనికి సంబంధం ఉండదు. వాని యందు అతనికి భేదము గోచరించదు. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా మనం భౌతిక విశ్వంలో ఉండి సుఖం కోసం వెతకటము అనేటువంటిది మన మూర్ఖత్వం. ఎందుకంటే భౌతిక విశ్వానికి భగవంతుడు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే దుఃఖాలయం అని. దుఃఖాలయంలో ఉండి సుఖాలను వెతకడం అనేటువంటిది మూర్ఖత్వం. ఎలా ఉంది అని అంటే, ఉదాహరణకి యాక్చువల్గా ఏం చెప్తాం, మరి మనం అనుభవించేటువంటి సుఖాలు ఏంటి? మనం అనుభవించేటువంటిది సుఖం కాదు, దుఃఖం యొక్క అభావం. దుఃఖం లేనటువంటి సమయాన్ని సుఖం అని అనుకుంటాం. సో దీనికి ఇంతకుముందు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి కాలికి దెబ్బ తగిలింది, కాళ్ళకి కట్టు కట్టుకొని హాస్పిటల్లో పడి ఉన్నాడు. కాళ్ళు నడవడానికి అవ్వట్లేదు, ఒక 6 నెలల దాకా కట్టు ఇప్పటానికి లేదు అని అన్నారు. మొదటి రోజు మళ్ళంటి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మనం వెళ్ళి మాట్లాడాం, పలకరియడానికి వెళ్ళాం. ఎలా ఉంది అని అంటే, చాలా నొప్పిగా ఉంది, చాలా బాధగా ఉంది, కాలు కదలని లేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది, ఇలాంటి కారణాలన్నీ, ఇలాంటి ఆయన అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ చెప్పేస్తారు. మరి 2వ రోజుకి 3వ రోజుకి కూడా ఆయనకి ఏమీ కట్లిప్పలేదు, ఇంకా ఆయన నడిసే పరిస్థితుల్లో లేడు. కానీ మనం 3వ రోజు 4వ రోజు వెళ్ళామనుకోండి ఆయన దగ్గరికి, ఇప్పుడు ఎలా ఉంది అని అన్నాం, ఏమంటాడు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, 3-4 రోజుల తర్వాత వెళ్తే పర్వాలేదు బ్రోజీ, ఇప్పుడు బాగుంది బ్రోజీ, బాగానే ఉన్నాడు, కొంచెం మాట్లాడగలుగుతాడు, కొంచెం ఫుల్ దగ్గర అంటాడు. కానీ నిజంగా బాగున్నాడా? లేదు. నిజంగా బాగున్నాడా? మంచం మీద ఉన్నాడు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు, కానీ బాగున్నాడా? బాగలేదు కానీ మనతో అలా అంటాడు ప్రభుజీ. కానీ ఇంతకు ముందు పరిస్థితి కంటే కొంచెం అయితే పర్వాలేదు, నొప్పులు తగ్గాయి. కానీ నిజానికి నడిసే పరిస్థితిలో లేడు. అయినా సరే
ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే పర్వాలేదు అనుకోవడం ఏదైతే ఉందో అది బాగున్నా అని అనుకోవడం. కానీ నిజంగా బాగున్నట్టు కాదు అది కదా. నిజానికి బాగోవడం అంటే ఏంటి? ఆ కట్లన్నీ ఇప్పదీసినప్పుడు బాగున్నట్టు, స్వేచ్ఛగా ఇంతకు ముందు నడిచినట్టు నడవగలిగినప్పుడు బాగున్నట్లు, ఆ స్థితికి రాకముందే పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటాడు. అంటే ఏంటంటే ఈ భౌతిక జగత్తులో సుఖం అనేటువంటిది దుఃఖం లేని సమయమే, కానీ దుఃఖం లేనటువంటి సమయాన్ని కొంచెం రిలీఫ్ వచ్చినప్పుడు సుఖం అనుకుంటున్నాం మనం, కానీ అది నిజమైనటువంటి సుఖం కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సుఖాన్ని మనము నిజమైనటువంటి సుఖము అని అనుకుంటున్నాము అని మనకి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం, ఎప్పుడు సుఖంగా ఉండగలుగుతాము అని అంటే మన నిజస్థితిని తెలుసుకున్నప్పుడు. మన నిజస్థితి ఏంటి? కృష్ణదాస. సో కృష్ణదాసులము అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకి ఏది దుఃఖాన్ని కలిగించదు. ఓకే, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. ఓకే, నెక్స్ట్ 21 రమ్య మత. ఏక సృజతి భూతాని భగవాన్ ఆత్మమాయయా. రమ్య మత. హరే కృష్ణ ప్రభుజీ. ఏక సృజతి భూతాని భగవన్ ఆత్మమాయయా. ఏషాం బంధం చ మోక్షం చ సుఖం దుఃఖం చ నిష్కలః. ఏషాం బంధం చ మోక్షం చ సుఖ దుఃఖం చ నిష్కల. భగవంతుడు ఒక్కడే భౌతిక జగత్తుకు సంబంధించిన పరిస్థితులచే ప్రభావితుడు కాక ఆత్మమాయచే అతడు సకల బద్ధ జీవులను సృష్టించును. ప్రకృతి చే కలుషుద్ధమైనందున జీవుడు అజ్ఞానమందు తత్కారణమున వివిధ బద్ధ స్థితుల యందు ఉంచబడును. ఒకప్పుడు జ్ఞానం వల్ల అతడు మోక్షమును వడయిచుండును, సత్వ రజో గుణము గుణములలో సుఖ దుఃఖములను అనుభవించును. హరే కృష్ణ. జీవులు ఎందుకై వివిధ స్థితుల్లో నెలకొని ఉన్నారు, ఆ పరిస్థితులను ఏర్పరచింది ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుటే సహజమే. వేరెవ్వరి సహాయం లేకుండా దేవదేవుడే ఆ కార్య దానికి సమాధానం కాగలదు. భగవంతుని అనేక శక్తులు కలవు, వానిలో ఒకటైన బాహ్య శక్తియే అతని అధ్యక్షతో భౌతిక జగత్తును బద్ధ జీవుల సుఖ దుఃఖములను సూచించును. భౌతిక జగత్తు త్రిగుణమయము అనగా సత్వగుణము రజోగుణము తమోగుణము కూడి ఉన్నది. సత్వగుణం ద్వారా భగవంతుడు జగత్తును పాలించును, రజోగుణం ద్వారా దాన్ని సృజించును, తమోగుణం ద్వారా లయింపజేయును. సృజింపబడిన జీవుడు గుణసంగము బట్టి సుఖ దుఃఖములకు లోనగుదురు. సత్వగుణము నందున్నప్పుడు వారు సుఖభావనను పొందుదురు, రజోగుణము దుఃఖభావనను బడయుదురు. ఇక తమోభావనందు కర్తవ్యం గూర్చి గాని మంచి చెడు విచక్షణ గాని ఎరుగుకుందరు. గుణాల యొక్క ప్రభావంతో మనం అనుభవిస్తున్నటువంటి సుఖమైన మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖమైన మనము మనకి ఎలాంటి భావన ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి సుఖాన్ని ఫీల్ అవుతాడు, రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి దుఃఖాన్ని ఫీల్ అవుతాడు, తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి కనీసంగా ఏది సుఖం ఏది దుఃఖం కూడా అర్థం కాదు. ఓకే, అలాంటి పరిస్థితులు ఉంటాడు. అంటే మన యొక్క గుణాల యొక్క ప్రభావంలో పరిస్థితులన్నీ ఒకలానే ఉన్నాయి. అందరికి అందరూ ఒకే రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు, అందరి యొక్క నైబర్హుడ్ ఒకేలాగా ఉంది, అందరం ఒకేలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఒక్కొక్కడు దాన్ని కష్టంగా భావిస్తాడు, ఒక్కొక్కడు దాన్ని సుఖంగా భావిస్తాడు. మీకున్నటువంటి పరిస్థితే మీరు ఎదుర్కోగలిగితే, అలాంటి పరిస్థితి నాకు వస్తే నేను ఎదుర్కోలేను. మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆనందం కలిగింది. ఇప్పుడు కామేశ్వర మాతాజీ ఉన్నారు, నాకు ఎక్కువ పనిస్తే ఆమె ఆనందం కలిగింది, నాకు ఎక్కువ పనిస్తే నాకు బాధ కలిగింది. పని ఆమె చేస్తున్నారు, నేను చేస్తున్నాను, కానీ నాకు బద్ధకం, మాతాజీకి బద్ధకం లేదు. అందుకని మాతాజీ హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు పని. కానీ అందరూ అలా ఎంజాయ్ చేయరు. కొంతమందికి ఎందుకు వచ్చింది ఈ పని నాకు అని అనుకుంటారు, నేను ఏం చేయాలి అని అనుకుంటారు, నేను చేయలేను అని అనుకుంటారు. కాబట్టి సో వాళ్ళ గుణ ప్రభావాన్ని బట్టి వాళ్ళ యొక్క భావం ఉంటుంది, పరిస్థితులు ఒకటే అయినా కానీ. సో ఆ విధంగా మనం ఒకవేళ సత్వగుణ స్థితిలో ఉంటే మనం ఆనందంగా ఉంటాము, సుఖాన్ని ఫీల్ అవుతాము. రజోగుణ స్థితిలో ఉంటే దుఃఖాన్ని ఫీల్ అవుతాము. తమోగుణంలో ఉంటే దుఃఖము సుఖము అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఒక పెగ్ వేసుకొని పడుకుంటే ఏది అర్థం కాదు కదా మాధవి. సో సుఖం ఏంటో దుఃఖం ఏంటో తెలియనటువంటి పరిస్థితి తమోగుణ స్థితి. ఓకే, నెక్స్ట్ 32 శిరీష మాధవి. నతస్య కశ్చిద్ధయిత ప్రతీపో. నతస్య కశ్చిద్ధయిత ప్రతీపో. నజ్ఞాతి బంధుర్న పరో నచ స్వః. నజా నజాతి
నా జ్ఞాతి బంధుర్ నా పరోన చస్వ చస్వ సమస్య సర్వత్ర నిరంజనస్య సమస్య సర్వత్ర నిరంజనస్య సుఖేన రాగః కుత ఏవ రోషః సుఖేన రాగః కుత ఏవ రోషః భగవానుడు సర్వజీవుల యెడ సమభావమును కలిగి ఉండును కనుక అతనికి ప్రియమైన వాడు కాని శత్రువు కాని లేడు. అతని చెవ్వడును మిత్రుడు కాని బంధువు కాని కాడు. భౌతిక జగత్తు పట్ల అనాసక్తుడైనందున నామమాత్రమగు సుఖదుఃఖముల యెడ అతనికి రాగద్వేషములు లేవు. సుఖదుఖములు సాపేక్షములు. భగవంతుడు సదా ఆనందమయుడే కనుక అతనికి దుఃఖమనేని ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణుడు. భగవంతుడికి అందరి మీద సమమైనటువంటి భావం ఉంటుంది. కొంతమందికి కష్టాలు, కొంతమందికి సుఖాలు అనేటువంటివి కొంతమందికి కష్టాలు కొంతమందికి సుఖాలు అనేటువంటివి మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు ఉంటాయి తప్ప, భగవంతుడు మాత్రం అందరినీ సమభావంతోనే చూపిస్తారు. అంతేగాని పలానా వాళ్ళ మీద ఈర్ష్య ఉండో, పలానా వాళ్ళ మీద ఇష్టం లేకనో వాళ్ళకి ఇచ్చేటువంటి కష్టాలు కావు ఇవి. అయితే ఇంకొకటి సుఖదుఖములు సాపేక్షములు అనేటువంటి విషయం చెప్తున్నారు. సాపేక్షములు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకే విషయం ఒకళ్ళకి సుఖం అనిపిస్తే ఇంకొకళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఇది సాపేక్షం అంటే అందరి దృష్టిలో సుఖం అవుతుంది. మీకు కలిగించినటువంటి సుఖం అదే నాకు వస్తే నాకు అది సుఖం అనిపించకపోవచ్చు. దీన్ని సాపేక్షం అని అంటారు. అంటే ఒక్కొక్కళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళకి ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావాన్ని బట్టి వాళ్ళకి కొన్ని విషయాలు సుఖాన్ని అనిపిస్తాయి, అదే విషయాలు ఇంకొకళ్ళకి దుఃఖాన్ని అనిపించవచ్చు. అది సాపేక్షం అనేది. కాబట్టి భగవంతుడు ఈ సుఖ దుఃఖాలకి పరమైనటువంటి వాడు అని భగవంతుడి గురించి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ గౌరీమాత తథాపి తచ్చక్తి విసర్గయేషాం. మాతాజీ మీ మాట రావట్లేదు. మాతాజీ మీ మైక్రోఫోన్ ఒకసారి చెక్ చేసుకోండి. మాతాజీ రాదరండి. మాతాజీ మీరు చదవండి. తథాపి తచ్చక్తి విసర్గరేషాం. తథాపి తచ్చక్తి విసర్గ ఏషాం సుఖాయ దుఃఖాయ హితాహితాయ. సుఖాయ దుఃఖాయ హితాహితాయ. ఆయ మోక్షాయ చ మృత్యు జన్మనో. వందాయ మోక్షాయ చ మృత్యు జన్మనో. శరీరిణాం సంస్కృతయే అవకల్పతే. శరీరిణాం సంస్కృత ఏవ కల్పతే. కర్మానుసారంగా కలిగేది మన సుఖదుఖములేడ అనాసక్తుడైనప్పటికీ, శత్రుమిత్రులు లేనప్పటికీ భగవానుడు మాయచే శుభ అశుభ కార్యములను సృజించును. ఆ విధముగా భౌతిక జీవన రీతి కొనసాగుటకై అతడు సుఖదుఖములను శుభాశుభములను బంధ మోక్షములను జన్మ మృత్యువులను సృజించును. భాష్యం. భగవంతుడే సమస్తమునకు చరమకర్త అయినప్పటికీ తన దివ్య స్థితిలో అతడు బద్ధ జీవుల సుఖదుఖములకు గాని బంధ మోక్షములకు గాని బాధ్యుడు కాడు. భౌతిక జగమునందు జీవుల కర్మఫలం వలనే అవి కలుగుచుండును. న్యాయాధికారి ఆజ్ఞపై ఒకడు కారాగారం నుండి విడుదల కావచ్చును, ఇంకొకడు కారాగారం నందు బంధించబడవచ్చును. వారి సుఖదుఖములకు వారు చేసిన కర్మలే కారణము. న్యాయాధికారి దానికి ఏమాత్రము బాధ్యత వహింపడు. చరమాధికారము ప్రభుత్వానిదే అయినప్పటికీ న్యాయ నిర్ణయం మాత్రం ప్రభుత్వ శాఖల చేతనే అమలు పరపబడును. ఆయా న్యాయ నిర్ణయములకు ప్రభుత్వం బాధ్యత వహింపదు. అనగా ప్రభుత్వము ప్రౌరులందరి ఎడ సమభావమును కలిగిండును. అదే రీతిగా భగవానుడు ఎల్లరి ఎడ ఉదాసీనునిగా ఉండును. కాని వ్యవస్థను చక్కగా నడుపుటకై అతని పరిపాలనలో అనేక శాఖలు కలవు. జీవుల కర్మలను ఆ శాఖలే నియంత్రించుచుండును. ఈ సందర్భమున కల్వపూల ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చును. సూర్యకాంతి వలన కల్వపూలు వికసించగా తుమ్మెదలు వారిని అనుభవించును. కానీ ఆ తుమ్మెదలు సుఖదుఖములకు సూర్యుడు బాధ్యుడు కానే కాడు. హరే కృష్ణ. సో సుఖదుఖములు అనేటువంటివి దానికి భగవంతుడు రీజన్ కాదు అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే
ఒక శిక్ష చేసినటువంటి శిక్ష విధించడం కోసం ఒక జడ్జి న్యాయ నిబంధనల ప్రకారం ఎవరినైనా జైలుకు పంపించాడు అనుకో. సో జైలు జైలు ఎవరైనా వ్యక్తిని జైల్లో పెట్టడము అనేటువంటి దానికి బాధ్యుడు మెజిస్ట్రేట్ తీసుకోడు, జడ్జి తీసుకోడు. ఎందుకంటే ఈయన చేసిన కర్మకు అనుగుణంగా శిక్షణ ఇచ్చాడు తప్ప ఈయన కావాలని కోరుకొని ఆయన్ని శిక్షించాలి అని చెప్పేసి తీసుకెళ్లి జైల్లో పెట్టలేదు. అదే ఒకవేళ ఆ వ్యక్తి ఆ కర్మ చేయకపోతే జడ్జి కూడా అలాంటి నిర్ణయం తీసుకుని ఉండేవాడు కాదు. కాబట్టి జడ్జి నిర్ణయానికి జడ్జి రెస్పాన్సిబుల్ కాదు, జడ్జి నిర్ణయానికి మన కర్మ రెస్పాన్సిబుల్. మనం చేసినటువంటి కర్మ కారణంగానే మనము జైల్లోకి వెళ్తున్నాం. ఎవరైనా సత్ప్రవర్తన వల్ల జైల్లో నుంచి విడుదలైనా కానీ జడ్జి నిర్ణయం తీసుకొని వీడిని జైల్లో నుంచి విడుదల చేయండి అని అన్నారంటే అది వాణి కర్మ యొక్క ప్రభావంగానే ఆయన జైల్లో నుంచి బయటకు వస్తున్నాడు, అంతే తప్ప జడ్జి కాదు కారణం. అలానే ఇప్పుడు తుమ్మిద పువ్వు మీద వాలుతుంది. సో తామర పుష్పం కమల పుష్పము అనేటువంటిది విచ్చుకున్నప్పుడు తుమ్మిద వెళ్ళి దాని మీద వాలుతుంది, దానిలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంది. అయితే ఆ విచ్చుకోవడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? సూర్యరశ్మి ఉన్నప్పుడు జరుగుతుంది. సూర్యరశ్మి వచ్చినప్పుడు పుష్పం విచ్చుకుంది కదా అని చెప్పేసి అది వెళ్ళి తుమ్మిద వెళ్ళి పుష్పం మీద వాలి ఆ మకరందాన్ని గ్రహించినప్పుడు ఆనందపడుతుంది, సంతోషపడుతుంది. కానీ సూర్యరశ్మి లేనప్పుడు పుష్పం ముడుచుకుపోతుంది. సో ముడుచుకుపోయినప్పుడు సూర్యరశ్మి లేకపోవడం వల్లనే నేను ఇప్పుడు సుఖపడలేకపోతున్నాను అని అంటే సూర్యరశ్మి బాధ్యత కాదు, సూర్యుడు బాధ్యత కాదు. సో మన యొక్క కర్మల బాధ్యతే, దానికి భగవంతుడు బాధ్యత ఏం కాదు. భగవంతుడు నిమిత్తం అతడు, ఈ కర్మలతో సంబంధం లేదు, ఈ యొక్క సుఖదుఖాలతో సంబంధం లేదు. నీ కర్మలకి అనుగుణంగా నీకు ఎలాంటి జీవితం రావాలి, నువ్వు ఎలాంటి కష్టాలను అనుభవించాలి, ఎలాంటి సుఖం అనుభవించాలి అనేటువంటిది ప్రకృతి నియమాల ప్రకారంగా అది ఎలా జరిగిపోవాలో అలా జరిగిపోయేటట్టు భగవంతుడు ఒక సంస్థని ఏర్పాటు చేశారు, సిస్టమ్ని ఏర్పాటు చేసేశారు. సో ఆ సిస్టంలో ఎవరు ఏ ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆ శాఖ పని చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మనకు ఉన్నట్టు మన కర్మల యొక్క సాక్షిగా భగవంతుడు పరమాత్మ రూపంలో మన దగ్గర ఉండి ప్రకృతి ద్వారా మళ్ళీ మనకి ఇంకొక శరీరాన్ని తయారు చేయించి మన కర్మలకి సాక్షిగా ఉన్నారు కదా భగవంతుడు. అందుకనే మనకి ఇతర కష్టాలని సుఖాలని ఇచ్చేటువంటి శరీరాన్ని మనకి ఇప్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో భగవంతుడి యొక్క సిస్టమ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ సిస్టమ్ అనమాట, ఒక్కసారి కూడా మిస్టేక్ జరగదు. సో ఏ విధంగా మన సిస్టమ్స్ అన్ని ఎలా ఉంటాయంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చూసి చూడట్టు పోతూ ఉంటాం, లేకపోతే ఒక్కొక్కసారి జరగాల్సినటువంటి పని జరగకపోయినా ఏమి అనం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అక్కడ అలా ఉండదు, ప్రకృతి నియమాలు అనేటువంటివి అలా ఉండవు. చేసిన ప్రతి తప్పుకి పనిష్మెంట్ అనేటువంటిది ఉంటుంది, పర్వాలేదులే చిన్నదే పర్వాలేదులే పెద్దదే అనేటువంటిది ఏమి ఉండదు. తప్పు అంటే తప్పే, ఆ తప్పుకి సరైనటువంటి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు ఏ విధంగా అయితే చిత్రకేతు మహారాజు ఒక్క నవ్వుకి ఒక జన్మను కోల్పోయాడు, ఒక్క నవ్వుకి మంచి విద్యాధర లోకానికి అధిపతి అయినటువంటి ఆయన రాక్షసుడు అయిపోయాడు, భారీ శరీరాన్ని పొంది. ఓకే, సో అది సో అంత పవర్ఫుల్గా ఉంటాయి ప్రకృతి నియమాలు. నెక్స్ట్ సుజాత మాతాజీ. అత ప్రసాదయేన త్వాం శాప మోక్షాయ భామిని. అత ప్రసాదయేన త్వాం నాత్వాం శాప మోక్షాయ భామిని. యన్ మన్యసే హ్యసాదూక్తం మను తచ్చమ్యతాం పతి. సతి యన్ మన్యసే హ్యసాదూక్తం మమ తచ్చమ్యతాం సతి. తల్లి, నీవెప్పుడు అనవసరంగా క్రోధము చెందితివి, కానీ సుఖదుఖములు గత కర్మ ఫలములే కనుక శాప విముక్తి కొరకు నిన్ను అర్థింపను. నేను పలికినది తప్పు కాకపోయినప్పటికీ నీవు అసంగతమని తలచి దాన్ని క్షమించువు కాక. ప్రకృతి నియమం ఒకవేళ నీకు సరైనటువంటి సందర్భం లేకుండా మాట్లాడాను అని నీకు అనిపిస్తే కనుక క్షమించు. ఇంకొకటి, నువ్వేమీ క్రోధం అనేటువంటిది అనవసరంగా చెందావు నా మీద. నువ్వు క్రోధ పడకపోయినా కానీ నా కర్మఫలాన్ని నేను తప్పకుండా అనుభవించి తీరాల్సిందే, నువ్వు శపించకపోయినా కానీ నేను అనుభవించాల్సిందే నా కర్మఫలాన్ని. నేను నవ్వాను, ఓకే, నవ్వడం అనేటువంటిది నా చేసినటువంటి తప్పు కర్మ. ఒకవేళ నువ్వు శపించకపోయినా కానీ ఆ కర్మకి ఫలం అనేటువంటిది ప్రకృతి నియమాల ద్వారా నేను పొంది ఉంటాను. కానీ అనవసరంగా నువ్వు శపించావు, సో అనవసరంగా నువ్వు కోప్పడ్డావు.
నీ కోప పడకపోయినా కానీ నాకు శిక్ష వస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. భాష్యము, ప్రకృతి నియమము వలన కర్మఫలము ఏ విధంగా సంప్రాప్తమగునో పూర్తిగా నెరిగేనందున చిత్రకేతు పార్వతీదేవి శాపము నుండి బయటపడ కోరలేదు. అయినను ఆమె అతడు ప్రసన్నదానం చేయగోరను. తాను పలికినది సహజమే అయినప్పటికీ తన ఇడ పార్వతీదేవి అప్రసన్నరాలై అందున మర్యాద కొరకు చిత్రకేతు క్షమాపణ వేడెను. హరే కృష్ణ ఓకే. ప్రభు. సో తను చేసినటువంటి తప్పుకి, తను మాట్లాడినటువంటి మాటలన్నిటికి చిత్రకేతు మహారాజు పార్వతీదేవికి క్షమాపణ తెలియచేశారు. ఇంకోటి, ఆమె శాపాన్ని ఉపసంహరించుకోవటం అని కూడా రిక్వెస్ట్ చేయలేదు. నేను తప్పు చేశాను కాబట్టి ప్రకృతి నియమాల ప్రకారంగా నేను శిక్షను అనుభవించి తీరాల్సిందే అని ఆయన ఒప్పుకున్నారు. సో ఇక్కడ వరకు చిత్రకేతు మహారాజు మాట్లాడడం అనేటువంటిది అయిపోయింది. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారో చూద్దాం. కమిషన్ మాతాజీ శ్రీ శుకౌవాచ శ్రీ శుకౌవాచ ఇతి ప్రసాధ్య గిరీశౌ చిత్రకేతుర్ అరిందమాం ఇతి ప్రసాధ్య గిరీశౌ చిత్రకేతు రరిర్ధమా తధామ స్వమిమానేన పశ్యతో స్మయో స్మయతో స్తయో జగమాస్వ విమానేన పశ్యతో స్మయతో స్తయో. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను అరిధమాన పరీక్షిత మహారాజా, చిత్రకేతువు ఆ విధముగా శివపార్వతులను సంతృప్తి పరిచి విమానమునెక్కి వారు గాంచుచుండగా వెడలిపోయెను. శాపము కలిగినప్పటికీ చిత్రకేతువు భయపడక పోవుటను గాంచి అతి విస్మితులైన ఆ దంపతులు మహా మందహాసము చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చిత్రకేతు మహారాజు రియాక్షన్ చూసి వీళ్ళే ఆశ్చర్యపోయారు, శపించారు, కానీ బాధపడలేదు. ఎందుకు ఇలా చేశారు అని కూడా అడగలేదు. సో యాక్సెప్ట్ చేశారు, ఇంకా క్షమాపణ చెప్పారు. ఇంకా అనవసరంగా నువ్వు కలత చెందకు నన్ను శపించాను అని చెప్పేసి అన్న భావంలో ఆయన, నువ్వు కోప్పడకు, నీ కోపం పడకపోయినా కానీ నేను శిక్షణ అనుభవించి తీరుతాను అని చెప్పేసి ఒక భక్తుడు యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఆయన వెళ్ళిపోయే ముందు అలా చేయడాన్ని చూసి శివుడికి పార్వతికి ఆశ్చర్యమేసి మందహాసం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ పళవతి మాత చదువుతారా? తతస్తు భగవాన్ రుద్రో రుద్రాణీమిధ మబ్రవీత్. పళవతి మాతాజీ మీట్ లో ఉన్నారు. కళావతి మహారాజ్ మ్యూట్ లో ఉన్నారు. రామకృష్ణ ప్రభుజీ చదవండి. తతస్తు భగవాన్ రుద్రో రుద్రాణీమిదం అబ్రవీత్. తతస్తు భగవాన్ రుద్రో రుద్రాణీమిదం అబ్రవీత్. ఏవర్షి దైత్య సిద్ధానాం పార్షధానాం చ శృణ్వతాం. దేవర్షి దైత్య సిద్ధానాం పార్థదానాం చ శృణ్వతాం. పిమ్మట పరమశక్తిమంతుడగు శివుడు, నారదుడు, దైత్యులు, సిద్ధగణము, పార్షదులు వినుచుండగా పార్వతీదేవితో ఇట్లు పలికెను. ఇప్పుడు శివుడు మాట్లాడుతున్నారు పార్వతీదేవితో. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు, సిద్ధగణం అంతా ఉన్నారు అక్కడ, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో వాళ్ళందరూ అక్కడ చూస్తూ ఉండగానే శివుడు పార్వతీదేవితో మాట్లాడుతున్నారు. అన్నపూర్ణ మాతాజీ చదవండి. శ్రీరుద్రౌవాచ దృష్టవత్యసి శుశ్రోణి. దృష్టవత్యసి వత్యసి శుశ్రోణి. హరేరద్భుత కర్మణః. హరేరద్భుత కర్మణః. మహాత్మ్యం భృత్య భృత్యానాం. మహాత్మ్యం భృత్య భృత్యానాం. విస్మృహానాం మహాత్మనాం. నిస్పృహానాం మహాత్మానాం. పరమశివుడు పలికెను, సుందరి వైష్ణవుల గొప్పదనమును గాంచితివా. శ్రీహరి దాసానుదాసులైనందున
వారు మహిమాన్వితులయ్యుందురు. వారెట్టి భౌతిక సౌఖ్యములందు నందు అభిరుచిని కలిగి ఉండరు. అది ఒక వైష్ణవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చూడు అని చెప్పేసి తన భార్యతోటి శివుడు అంటున్నారు. సో వైష్ణవుడు ఎప్పుడూ కూడా భౌతిక సుఖ సౌఖ్యాల యొక్క అభిరుచి పొందడు. సో తనకు వచ్చేటువంటి కష్టానైనా కానీ సుఖంగా తీసుకుంటాడు, సుఖాలు ఉన్నాయి కదా అని చెప్పేసి పొంగిపోడు. సో ఇది ఒక వైష్ణవుడి యొక్క ప్రవర్తన. చూసావా చిత్రకేతు మహారాజు ఎలా ప్రవర్తించారో అని పార్వతీదేవితోటి మాట్లాడుతున్నాం. చదవండి మహారాజు. భాష్యమబై శ్రీల ప్రభుపాద్. పరమశివుడు తన భార్య యొక్క పార్వతీదేవితో ఇట్లు పలుకసాగాను. ఓ దేవి, అతి సౌందర్యవతివైన నీవు నిక్కముగా శ్లాఘనీయురాలవు, కానీ శ్రీహరి దాసానుదాసులైన భక్తుల సౌందర్యముతో యశస్సుతో నీవు పోటీ పడలేవని నేను భావించును. శివుడు ఈ రీతిగా పలిగినట్లు వేరెవ్వరూ పలకలేరు. కనుకనే అట్లు పరిహాసమాడినప్పుడు అతడు మందహాసం చేయుచుండెను. శివుడు పలుకసాగెను, దేవదేవుని కర్మలు పరమాద్భుతములు. తన భక్తుడగు చిత్రకేతువుపై అతని అద్భుత ప్రభావమునకు ఇది ఒక ఉదాహరణము. ఈ విషయమును గమనించితివా? నీవు శపించినప్పటికీ అతడు భయపడలేదు, వ్యధ చెందలేదు. పైగా నిన్ను తల్లి అని సంబోధించి నిన్ను గౌరవించినాడు. తానే తప్పు చేసినట్లు నీ శాపమును స్వీకరించినాడు. ప్రతీకారముగా ఏదియునూ పలుకలేదు. భక్తుని ఘనతయే ఇది. ఏ శాపమును సహించి అతడు నీ సౌందర్యమును శక్తిని నిక్కముగా అతిశయించినాడు? విశుద్ధ భక్తుడైన ఈ చిత్రకేతువు నిన్ను నీ ఘనతను జయించినాడని నేను నిష్పక్షపాతముగా తీర్మానించుచున్నాను అని శివుడు పలికాను. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా తరోరపి సహిష్ణునా అని ఉపదేశించారు. రత్నం వలె భక్తుడు కూడా జీవితమునందలి అన్ని శాపములను కష్టములను ఓర్చుకొనవలను. భక్తుని ఘనత అదియే. చిత్రకేతువు వంటి భక్తుని శపించమనడి తప్పు చేయవలదని శివుడు పార్వతీదేవిని పరోక్షముగా వారించాను. పార్వతీదేవి శక్తిమంతురాలే కావచ్చు, కానీ చిత్రకేతువు ఎటువంటి శక్తి ప్రదర్శనము కావింపక తన ఓర్పుతో ఆమె శక్తిని అతిశయించానని శివుడు తెలిపాను. హరే కృష్ణ ప్రభు. శివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఇక్కడ సుందరి అనేటువంటి పదాన్ని వాడారు. ఓకే, ఎందుకు ఇక్కడ సుందరి అనేటువంటి పదాన్ని వాడారు అని అంటే ఆమె యొక్క అందం, ఆమె యొక్క సౌందర్యం అంత గొప్పది. ఆమె సౌందర్యాన్ని ఎవరూ అతిశయించలేరు. అంటే కళ్ళకి చూడడానికి సౌందర్యము అనేటువంటిది వేరు, వైష్ణవుల ప్రవర్తనలతోటి వైష్ణవులు కళ్ళకి చూసేటువంటి సౌందర్యాన్ని మించిపోయినటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజు ప్రవర్తనతోటి పార్వతీదేవికి ఉన్నటువంటి సౌందర్యాన్ని మించినటువంటి వైభవాన్ని ఆయన పొందారు. పార్వతీదేవికి ఉన్నటువంటి శక్తికి మించినటువంటి వైభవాన్ని ఆయన పొందేశారు. అంటే పార్వతీదేవికి శక్తిలోనూ అమోఘమే, పార్వతీదేవి సౌందర్యంలోనూ అమోఘమే. కానీ నీ సౌందర్యాన్ని నీ శక్తిని అతిశయించాడు చిత్రకేతు మహారాజు. ఎందుకంటే ఆయన నీకు ప్రతిశాపం ఇవ్వలేదు, పైగా క్షమించమని కోరాడు, పైగా నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని కూడా స్వీకరించాడు. సో ఇది ఆయన అందం, ఈ ప్రవర్తన ఆయన అందం, ప్రవర్తన ఆయన శక్తి. సో నీ యొక్క అందాన్ని కూడా నీ యొక్క శక్తిని కూడా అతిశయించడం అంటే ఇదే అని చెప్పేసి శివుడు చిత్రకేతు మహారాజుని గొప్పగా పొగుడుతున్నారన్నమాట. పార్వతీదేవిని పార్వతీదేవికి చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనం తెలియజేస్తుంది. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తికి నువ్వు శాపం ఇచ్చావు అనేటువంటి విషయం తెలియజేయడం కోసం. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. శివుడు మాట్లాడినటువంటి కంటిన్యూషన్, ఇంకా కొన్ని శ్లోకాలని మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంచేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. సమరైజ్ చేస్తాను.